నమస్తే, ఎన్ఎస్ ఛానల్కు స్వాగతం. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని తక్కడపల్లి గ్రామంలో నేడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీ సంక్షేమ పథకాలు అమలు దిశగా నేడు అభయహస్తం పేరుతో అందరికీ సంక్షేమ పథకాలు అందాలి అన్న ఉద్దేశంతో దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ తెన్మోలి, గ్రామ సర్పంచ్ మునిరా బేగం, గ్రామ ఉప సర్పంచ్ సంగమేశ్వర్, మండల పరిషత్ సూపరింటెండెంట్ రామలింగం, విద్యుత్ శాఖ ప్రశాంత్, గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మీ ఎన్ఎస్ ఛానల్. కొద్దిసేపు అయిన తర్వాత సార్ వస్తారు, ఎంఆర్ఓ సార్ మేడం వస్తుంది, వాళ్ళకి ఇచ్చేద్దాం. కూర్చోండి కూర్చోండి, అందరు కూర్చోండి. మల్లేశం కా మల్లేశం కు వికలాంగుల సర్టిఫికేట్ ఉంది మల్లేశం దగ్గర, నేను ఇంతకుముందు చూసిన. అయ్యో ఇప్పుడు అన్ని లెంటికి లేదా? లేకపోతే సదరం క్యాంపు తీసుకోపోదాం, మాకు సదరం క్యాంపు తీసుకుపోయి అప్పుడు అప్లై చేద్దాం. వీళ్ళ దగ్గర ఉండి నేను చూస్తే నేను మళ్ళీ సదరం క్యాంపు దొరకపోతా, నేను అట్లాంటి లేనమ్మా, తొలగిపోయి ఈయనకు పెన్షన్ చేపిద్దాం మాకు ఉండదు. ఇప్పుడైతే ఆ సర్టిఫికేట్ ఇచ్చి ఒకటైతే అప్లికేషన్ అయితే పెడదాం, పెడతాం. మీది ఉండండి, మీ ఫ్యామిలీది ఉండదు, ఆ మల్లేశంది ఒకటి కొంచెం సదరం క్యాంప్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది, అప్పుడు పెడదాం. మా పేరు రాదు. తర్వాత బస్సు ఫ్రీ అన్నారు, ఫ్రీ వచ్చేసింది. తర్వాత గ్యాసులు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ రాజ్యం రావాలనే ఉద్దేశంతో వీటన్నిటి కూడా, మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా, ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా పార్టీ ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా అప్లై చేసుకోవాలి. ప్రతి ఒక్కరి కూడా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా అర్హులే అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారు ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టారు. మీరందరూ కూడా మనకు వస్తాయి, మీకు రావు మాకు రావు అని ఎవరు కూడా చింతించకూడదు. అందరు కూడా దరఖాస్తులు చేసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తులు చేసుకోవాలి. ఈ 6 గ్యారంటీలు ప్రతి ఒక్క మహిళకు, ముఖ్యంగా మహిళలకు ఇది చాలా, మహాలక్ష్మి, గృహలక్ష్మి, వీటన్నిటి కూడా మీరు అందరూ అప్లై చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన. నమస్తే సార్. సో దీని భాగంగా మీకు ఆల్రెడీ అప్లికేషన్ అంటే ఆ ఫార్మ్స్ మీ చేతిలో ఏమైనా ఫార్మ్స్ ఉన్నాయి కదమ్మా, సో ఆల్రెడీ మీకు ఇచ్చి ఉంటారు. సో దీని ఏంటంటే, అప్లికేషన్ చదువు వచ్చిన వాళ్ళు నింపగలరు, చదువు రాని వాళ్ళు కూడా ఇబ్బంది ఏం పడకండి. మీకు అక్కడ ఒక హెల్ప్ డెస్క్ అంటే ఒక సహాయక కేంద్రం అనేది ఏర్పాటు జరిగింది అక్కడ. సో మీరు బేసిక్గా మీ దగ్గర ఏమేమి, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, మీ పాస్బుక్, జాబ్ కార్డ్, ఇవన్నీ ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉందో అది జాగ్రత్తగా మీరు మీ అప్లికేషన్ ఫామ్స్తో తీసుకుని ఆ హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు దింపు ఇస్తారు. ఆ ఫిల్ చేసిన ఫామ్స్ని ఆయా కౌంటర్లో మీరు మళ్ళీ దాన్ని వచ్చి ఇచ్చేసేయండి. ఒకటి జాగ్రత్తగా వినండి, ఆ అప్లికేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత మీకు ఒక రిసీప్ట్, ఒక రసీద్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఓకేనమ్మా? సో ఆ రసీద్ అనేది మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ రోజే లాస్ట్ కాల్, ఈరోజు ఎవరైతే దరఖాస్తులు ఇవ్వలేకపోతున్నారో వాళ్ళు మళ్ళీ ఎప్పటి వరకు ఇవ్వచ్చు మీ అందరికీ తెలుసు, చెప్పండి ఎప్పటి వరకు ఇవ్వచ్చు చెప్పమ్మా. 6 తారీఖు వరకు ఇవ్వడానికి ఆస్కారం ఉంది, ఓకే? ఎవరికి ఇస్తారు, పంచాయత్ సెక్రటరీ, ఈయన గ్రామ పంచాయతీలో ఉంటాడు. ఈరోజు ఎవరైతే ఇవ్వలేకపోతూ ఇద్దరు కౌంటర్, అదర్ కౌంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ కుటుంబ వివరాలు, ఆధార్ కార్డ్తో సహా మీరు రాసేసి నాకు రేషన్ కార్డ్ రాలేదు, నాకు రేషన్ కార్డ్ ఇవ్వగలరు అని చెప్పేసి ఒక దరఖాస్తు అనేది ఆ అదర్ కౌంటర్లో ఇచ్చేయండి, ఓకేనమ్మా? ఫోటోగ్రాఫ్ కానీ అన్నీ ఉంటే ఇచ్చేసేయండి, లేదు అంటే కూడా టెన్షన్ ఏమి లేదు. మీకు 2 డేస్ టైం ఉంటుంది, ఈరోజు 4 తారీఖు కదా, సో 6 వరకు మీరు ఇవ్వచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే మనం స్టార్ట్ చేద్దాం. ఇంకోటి, లైన్ మంచిగా ఉండాలి, మీరు రష్ ఒకరి మీద ఒకరు పడకండి. నిదానంగా ఈ 6:00 వరకు ఉంటాం మేము ఇక్కడ, ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు కదా, క్లియర్ కదా? ఇప్పుడు అడగకపోయినా నేను ఇక్కడే ఉంటా, మా టీం కూడా ఇక్కడే ఉంటుంది. మీకు ఏమైనా ఇబ్బంది, ప్రాబ్లం ఉంటే వచ్చి అడగండి, నేను చెప్తా, ఓకే? మేడం మీ పేరు చెప్పండి. నా పేరా? మేడం పేరు మురళి. ఏ మండలం మీది? మునిపల్లి. సంగారెడ్డి డిస్ట్రిక్ట్? అవునండి. థ్యాంక్ యూ మేడం.